తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రజలకు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మేడ్చల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దీపికా నరసింహారెడ్డి, వైస్ చైర్మన్ చీరాల రమేష్, స్థానిక కౌన్సిలర్లు, మేడ్చల్ పట్టణ అధ్యక్షులు శేఖర్ గౌడ్, రాష్ట్ర నాయకులు మధుల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల మా టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. ఏది ఏమైనా పెద్దలు గౌరవనీయులు మా సీఎం కేసీఆర్ గారు 20 సంవత్సరాల సంది పోరాడి ప్రాణాన్ని కూడా తెగించి ప్రాణం పోయినా పర్లేదు నాకు తెలంగాణ రావాలి అని చెప్పి పోరాడి తెలంగాణ సాధించిండు. సాధించినాక అదే మాదిరిగా గత 7 సంవత్సరాల సంది కూడా తెలంగాణను అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. ఇప్పుడు మనం చూస్తున్నాం దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిది. తాగునీరు కానీ సాగునీరు కానీ మన ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ రైతు బీమా కానీ మనకి ఇవన్నీ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 24 గంటల కరెంటు కానీ ఇవన్నీ కూడా 7 సంవత్సరాలు సాధించిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఇంత పెద్ద ఎండలలో కూడా మన మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ సాగర్ కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ నీళ్ళు ఇప్పటికీ మన తెలంగాణలో ప్రతి చెరువులో కూడా నీళ్ళన్నీ కూడా మంచిగా గలగలలాడుతున్నాయి. పెద్ద ఎత్తున మనమందరం కూడా తెలంగాణ ప్రజలందరం కూడా అదృష్టవంతులం మనకు సీఎం కేసీఆర్ గారు కావడం. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్.